అందరికీ నమస్కారం కార్తీక కథామాలికలకు మీకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ తంగిరాల మీరా సుబ్రహ్మణ్యం గారు రచించిన నువ్వు ప్లస్ నేను ఇజ ఈక్వల్ టు మనం ఈ కథ ఆల్ ఇండియా రేడియోలో పంతొమ్మిది వందల తొంభై ఆరవ సంవత్సరంలో వచ్చిన కదండి కథలోనికి వెళ్లే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే కార్తీక కథామాలికలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ఇక కథలోనికి వెళితే తెల్లవారుజామున నాలుగు గంటలప్పుడు కుళాయిలో నీళ్లు వస్తున్న శబ్దం విని నిద్రలేచాడు శ్రీపతి గబగబ వంటగదిలోకి వెళ్ళి స్టీలు బిందులో నీళ్లను కిందకి వంపేసి బిందె తీసుకువెళ్ళి కుళాయి కింద పెట్టాడు నిద్రలేకపోవడం వలన కాబోలు కళ్ళు మంట పెడుతూ ఉన్నాయతనికి రాత్రి పడుకునేసరికి ఇంచుమించు రెండు గంటలయ్యింది శ్రీపతికి పెళ్ళయి రెండేళ్ళయ్యింది భార్య సంజ చక్కనిదే కాక చదువుకున్నది గుణవంతురాలు కూడా అయితే ముందు రోజు రాత్రి పడుకోవడం ఆలస్యం కావడానికి కారణం ఆలు మగల ప్రణయలీలలు కాదు చిన్న తగువగా ప్రారంభమై చిలికి చిలికి గాలివానగా మారి కాటుక కంటినీరు చణకట్టుపై పడటంతో ఆగక మంచాలు దూరం జరుపుకునే దాకా పెరిగాయి సన్నగా వినబడుతున్న కలకంటి వెక్కిళ్ళు మనసును కలవర పెడుతూ ఉంటే ఎప్పుడోగానే నిద్రపట్టింది ఇంతలోకి కుళాయిలో నీళ్లు వచ్చే టైం అయ్యింది నీళ్ల శబ్దానికి సంజ నిద్రలేస్తుందేమోనని నీళ్లు బిందె అంచును తాకి లోపలికి పడేటట్టుగా బిందెను జరిపాడు శ్రీపతి ఈ రెండు బిందెలు పట్టేశాక కనీసం ఓ గంట సేపైనా నిద్రపోకపోతే ఇవాళ బ్యాంకులో లెక్కలు తప్పుల తడకలే అనుకుంటూ నిండిన బిందెను తీసుకువెళ్లి వంటింట్లో స్టీలు డ్రమ్ములో నీళ్లు పోసి మళ్లీ కుళాయి కింద పెట్టాడు బిందెను సరిగ్గా అదే నిమిషంలో గేటు ముందు రెండు రిక్షాలు ఆగాయి ఆ రిక్షాలలో నుండి దిగుతున్నది అమ్మా నాన్న తన చెల్లెలు వాళ్లని చూడగానే శ్రీపతి గుండె క్షణకాలం కర్తవ్యాన్ని మర్చిపోయింది ఆరు నెలల తరువాత వాళ్లను చూస్తున్న ఆనందం కన్నా రాక ఈ ఈరోజే రావాలా వీళ్ళు అన్న దిగులే ఎక్కువ చోటు చేసుకుంది నీళ్లమాట మరిచిపోయి గేటు దగ్గరికి పరిగెత్తి ఏమిటిలా చెప్పా పెట్టకుండా వచ్చారు లోపలికి రండి రిక్షాకి డబ్బులు నేనిస్తాలే అంటూ బయటకు నడిచి గేటు తాళం వేసి ఉందని గుర్తొచ్చి పాపం స్పీడుగా ఇంట్లోకి పరిగెత్తి తాళం చెవి తీసుకువచ్చి తాళం తీసి తల్లి చేతిలోని సంచిని అందుకున్నాడు అందర్నీ పేరు పేరున కుశల ప్రశ్నలు వేస్తున్నాడే గాని అతని మనసంతా సంధ్య రియాక్షన్ ఎలా ఉంటుందోనన్న ఆందోళనతో నిండిపోయింది చెల్లెలికి ఆ ఊర్లో పెళ్లి సంబంధం చూశారట ఇవాళ చూపులు ఇక్కడే ఏర్పాటు చేయాలని వచ్చారట శ్రీపతికి గుండెల్లో రాయిపడ్డట్టు గొంతులో పచ్చి వెలక్కాయ చిక్కుకున్నట్టు ఇంకా అలాంటివి చాలా చాలా అనిపించాయి అతి ప్రయత్నం మీద ముఖాన నవ్వు అతికించుకుంటూ సరే అమ్మా పాలు వచ్చే టైం కూడా అయ్యింది సంజను లేపుతానుండు అంటూ గడుగ్గాయి స్టూడెంట్స్ ఉన్న క్లాసుకి వెళ్ళే లెక్చరర్లా బరువుగా భారంగా అడుగులు వేస్తూ పడకగది వైపు నడిచాడు శ్రీపతి కాలేజీ వదిలే ముందు మాస్టర్లందరికీ ఫేర్వెల్ పార్టీ ఇచ్చే రోజున అతి వినయంగా ప్రేమగా ఉండే విద్యార్థిలా ప్రసన్న వదనంతో ఎదురయ్యింది సంజ శ్రీపతిని దాటుకుని ముందుకు వస్తూ అత్తయ్యా ఎలా ఉన్నారు వెంకటాద్రిలో వచ్చారా ఉత్తరం రాస్తే స్టేషన్కు వచ్చేవాళ్లం కదా ఏవమ్మా ఏమైనా విశేషమా ఏమిటి హఠాత్తుగా వచ్చారు అంటూ ఏక కాలంలోనే అత్తగారిని ఆడబిడ్డను పలకరించేసి మీరు ముఖం కడుక్కొని రండి మావయ్యా డికాషన్ దిగేసరికి పాలబ్బాయి వస్తాడులే అనేసి చెంగు నడుము చుట్టూ చుట్టి తన సామ్రాజ్యంలోకి వెళ్ళిపోయింది సంజ శ్రీపతి మనసు తేలికపడింది అసలు ముందు రోజు రాత్రి తగువుకు మూలకారణం మీవాళ్ళూ మావాళ్ళు అన్న విషయమే పండక్కి రమ్మని పిలిచి మామగారు షట్టుగుడ్డ చదివించి చేతులు దులిపేసుకున్న వైనం గురించి కాస్త ఎత్తిపడుపుగా మాట్లాడాడు శ్రీపతి అది శ్రీమతిని ఉడికిద్దామనే చిలిపి కోరికతో చేసినదే కాని అత్తవారింటి నుండి పెట్టుపోతలను ఆశించినవాడు కాదు శ్రీపతి ఆ సరసం విరసంలోకి దారి తీసి పెళ్లిలో మగపెళ్లివారి ఆగడాలను అలకలను గుర్తుచేసి అంతటితో ఆగక తన తండ్రి కనుక పెళ్లైన రెండేళ్లలో నాలుగు పండగలకు పిలిచి బట్టలు పెట్టాడని ఆయన గారి తల్లిదండ్రులు ఇంతదాకా తన ముఖాన ఒక జాకెట్టు ముక్కైనా కొట్టలేదని తెప్పిపొడిచి ముక్కు ముక్కుచీదుకుంది సంజ మా వాళ్లేదో గతిలేని వాళ్లన్నట్టు మాట్లాడితే సహించేది లేదని అతను మా వాళ్లను అంటే మాత్రం పడి ఊరుకుంటానా అని ఆవిడ మాటలు విసురుకొని రుసరుసలాడబట్టే ఎడముఖం పెడముఖంగా నిద్రపోయారు అమ్మా నాన్నలను చూడగానే శ్రీపతి గుండె దడదడలాడిందంటే కారణం ఇదే వాళ్లను చూడగానే అసలే పొడవైన ముక్కును మరి కాస్త పొడవుగా చేసుకుని మూతి బిగించుకుంటుందేమో సంజ అని భయపడ్డాడు శ్రీపతి అయితే లేటుగా క్లాసుకు ఎందుకు వెళ్ళావంటూ మెమో ఇవ్వడానికి పిలిచిందేమోననుకున్న పురుష పక్షపాతం గల ప్రిన్సిపల్ కట్టుకున్న చీర ఖరీదెంత అని అడిగి పంపితే కుర్ర మేడం ముఖంలో కనబడేంత ప్రసన్నతతో సంధ్య అత్తమామలను పలకరించేసరికి భార్య పట్ల ప్రేమ గుండెలో పొంగిపొర్లిపోయి చోటుచాలక చిరునవ్వు రూపంలో బయటపడింది ఏమ్మా చిట్టి చెల్లెలా ఈసారైనా పెళ్లి కొడుకుకు వంక పెట్టకుండా ఒప్పుకుంటావా నీ పెళ్లి పేరు చెప్పుకొని బాటా కంపెనీ వాళ్ళు బాగుపడిపోతున్నారు అంటూ చెల్లెల్ని తమాషా చేశాడు అమ్మా చెల్లి పెళ్ళికి నీ కోడలికి పట్టుచీర పెట్టకపోతే ఊరుకోదమ్మా అంటూ తల్లికి సరదాగా వార్నింగ్ ఇచ్చేసి ఓరగా సంజవైపు ఓ చూపు విసిరాడు ఆయన మాటలకేంలేండత్తయ్యా ముందు మా ఆడపడుచుకు నచ్చే నవమన్మధుడు దొరికితే చాలు గుమగుమలాడుతున్న చిక్కని కాఫీ అత్తగారికి మామగారికి ఆడబడుచుకు అందిస్తూ అంది సంజా అయితే వదిన మా అన్నయ్య నవమన్మధుడనేనా నువ్వు చేసుకున్నది అంతదాకా కాస్త సిగ్గుగా కూర్చున్న ఆడబడుచు వదినగారికి చురుగ్గా జవాబిచ్చింది అవునవును అని కాలర్ సరిచేసుకుంటూ గర్వంగా భార్యవైపు చూశాడు శ్రీపతి మీ అన్నయ్య మన్మధుడైతే ఆయన్ని పెళ్లాడిన నేను రతీదేవిని కాదంటావా చెప్పు అని సంజ నవ్వేస్తూ అంది సరదాలతో చమత్కారాలతో చతురోక్తులతో ఇల్లు కలకలలాడిపోతుంది భోజనాలయ్యాక కోడలు కలిసి సాయంత్రానికి కావలసిన పలహారాలు చేశారు రాత్రి నిద్రలేకపోయిన పొద్దుటి నుండి వంచిన నడుము ఎత్తకుండా పనిచేస్తున్న విసుగుగాని అలసటగాని చూపక బొంగరంలా తిరుగుతూ ఇల్లంతా అద్దంలా శుభ్రం చేసిన సంజను చూస్తూ ఉంటే ఎంతో గర్వంగా మరెంతో సంతోషంగానూ ఉంది శ్రీపతికి చదువుకున్న పిల్లైన నా కోడలు పనిమంతురాలు అని తల్లి సంజను మెచ్చుకుంటూ ఉంటే వదిన మనసు మంచిది అన్నయ్యా కుళ్ళుకు చోర్జం తెలియవు తనకు అంటూ చెల్లెలు ప్రశంసిస్తూ ఉంటే గుండె నిండుగా పెళ్ళుబుకుతున్న సంతోషంతో పాటు ఏదో చిన్న ముల్లు గుచ్చుకున్న బాధ కనీ కనిపించకుండా సలుపుతోంది శ్రీపతి మనసును తను మోజుపడి కొనుక్కున్న గులాబీ రంగుకు నలుపులో జరి బార్డరున్న మైసూర్ సిల్క్ చీరను ఆడబడుచుకు కట్టి తనే జడ అల్లి అలంకారం చేసింది సంజ పెళ్లి చూపులు ముగిశాయి అమ్మాయి లక్షణంగా ఉంది అన్నారు చూడడానికి వచ్చినవారు అబ్బాయికే కాస్త మెల్లకన్ను ఎత్తిపళ్ళు బట్టతలా ఉన్నాయి వాళ్ళు వెళ్లిపోయాక చెల్లెలితో అన్నాడు శ్రీపతి ఇదివరకు చూసిన మూడు సంబంధాలను ఆయా కారణాలతో తిరగగొట్టిందా పిల్ల అందుకే ఆట పట్టించడానికి ఇలా అన్నాడు శ్రీపతి నువ్వప్పుడు చేసుకుంటానన్న బ్యాంకులో పనిచేసే కన్నా బాగున్నాడులే అన్నయ్యా అంటూ శ్రీపతిని వెక్కిరించింది చెల్లెలు అయితే మాట మీ అన్నయ్య ఏదో ప్రవరాక్యుడనుకున్నాను శ్రీపతి శ్రీపతివైపు చురుగ్గా చూసి ఆడబిడ్డనడిగింది సంజ హతోస్మి అచ్చులోపడని కథలు రాసే రచయిత్రి నా గురించి మాత్రం కదలల్లకు తల్లి చెల్లెల్ని బ్రతిమాలాడు శ్రీపతి ఉన్న విషయం చెప్పకపోతే ఇప్పుడు చూసి వెళ్లిన అబ్బాయికి నీ మీసాలు మా పిల్లకు నచ్చలేదని ఉత్తరం రాసేస్తాను జాగ్రత్త అని సంజ బెదిరించింది అంత పని చెయ్యకు వదినా చిరంజీవి లాంటి చక్కని మీసాలున్నవాడు పాపం అన్నయ్య బ్యాంకులో ఓ ఎత్తుపల్ల వృద్ధవనితకు నాలుగైదు సార్లు మీద లిఫ్ట్ ఇచ్చాడు అమ్మ నాన్న టారెత్తిపోయి ఆ పిల్లను చేసుకుంటాడేమో అని మీ సంబంధం చూసి పెళ్లి ఏర్పాటు చేసేశారు మరి ఆవిడకు అన్నిసార్లు ఎందుకిచ్చాడో ఆ సీక్రెట్ అయితే అన్నయ్యనే అడగాలి ముసిముసిగా నవ్విందా పిల్ల శ్రీపతి సిగ్గుపడ్డాడు మళ్ళా చెప్తాలే అంటూ సైగ చేశాడు కొరకొర చూసింది సంజ అన్నం తినడం మానేసి నీళ్ల గ్లాసు చేతిలోకి తీసుకుంది చెయ్యి కడుక్కుంటానన్నట్టుగా లేదు అమ్మా నాన్న నా పెళ్లి గురించి ఏమీ అనుకోకుండా నెమ్మకు నీరెత్తినట్టుగా ఉండిపోతే కొంచెం షాకిద్దామని అంతే ఆవిడకు తర్వాత ఓ పెద్దాయనతో పెళ్లి కూడా అయిపోయింది నవ్వుతూ చెప్పాడు శ్రీపతి అయితే మా ఆడపడుచుకు చిరంజీవి మీసాలు ప్రాప్తమున్నాయి పాపం అని నవ్వేసింది సంజ చిరంజీవి లాంటి మీసాలు అనువదిన సరిదిద్దింది ఆడపడుచు అవును గానీ వదినా మాతో నువ్వు ఇంత సరదాగా కలిసిపోతావు కదా మా అన్నయ్య మీ చెల్లెళ్లతో వాళ్లతో ఇలాగే ఉంటాడా వదిన వైపు కుతూహలంగా చూస్తూ అడిగింది శ్రీపతి చెల్లెలు శ్రీపతి ముఖం చిన్నబోవడం ఆ పిల్ల గమనించలేదుగాని అతగాడికేసి ఓరగా చూసింది సంజా అమ్మాయి సంజా పాలు తోడు పెట్టావా అంటూ అత్తగారు వంటింట్లో నుండి పిలవడంతో వస్తున్నా అత్తయ్యా అంటూ వెళ్ళింది సంజ పిల్ల నచ్చిందని పదిహేను రోజుల్లో తాంబూలాలు పుచ్చుకుందామని మగపెళ్లివారు పంపిన కబురు అందుకొని మర్నాడు సాయంత్రం ప్రయాణమయ్యారు నెలాఖరు రోజులు కనుక ఎలాగో వాళ్ల ప్రయాణం ఖర్చులకు మాత్రమే ఏర్పాటు చేసిన శ్రీపతి వాళ్లకు బట్టలు పెట్టలేకపోతున్నందుకు నొచ్చుకున్నాడు అతనితో ఆ విషయమే మాట్లాడకుండా ఊరుకున్న సంధ్య వాళ్ళు బయలుదేరే ముందు తను కొనుక్కున్న చీరలను అత్తగారికి ఆడపడుచుకు తాంబూలంలో పెట్టి ఇచ్చింది ఆ రోజు రాత్రి భోజనాల దగ్గర భార్యాభర్తలిద్దరూ ముభావంగానే ఉన్నారు వంటింట్లో పనులు చెక్కబెట్టుకుని వచ్చిన సంజ కలిపివేసిన రెండు మంచాలను గమనించనట్టే గోడవైపుకు తిరిగి పడుకుంది పక్కనే వచ్చి కూర్చొని సంజ మీద చేయి వేస్తూ ఐ సారీ సంజ అన్నాడు శ్రీపతి ఎందుకు చురుగ్గా చూసింది సంజ నిన్న రాత్రి గొడవపడినందుకు కాదు ఇది వరకు మనం దబలాడుకున్నప్పుడు మీ చెల్లెలు మరిది వస్తే నేను ముభావంగా ఉన్నాను వాళ్లతో తరువాత నువ్వు చెప్పావు బావగారు ఎప్పటిలా సరదాగా లేరు అని మా చెల్లెలు అంది అని పెద్దగా నేను పట్టించుకోలేదు కానీ ఈరోజు అనిపించింది అప్పుడు నేను ప్రవర్తించినట్టు ఇప్పుడు నువ్వు ప్రవర్తించి ఉంటే ఎంత బాధపడేవాడినో శ్రీపతి గొంతు వణికింది సంజ జవాబు చెప్పలేదు రెండు చేతులు అతని మెడ చుట్టూ వేసి అతని ముఖాన్ని గుండెల కదుముకుంది ఆ వెచ్చదనంలో కరిగిపోతూ నువ్వు ప్లస్ నేను మనం అస్పష్టంగా అన్నాడు శ్రీపతి ఈ కథ ఇక్కడితో సమాప్తం ఈ కథ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా కార్తిక కథామాలికలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు కార్తిక కథామాలికలు ధన్యవాదాలు